హలో ఎవ్రీవాన్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మన ఫెస్టివల్స్కి తెలుగు వారికి స్పెషల్ పూర్ణం బురెలు పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే సోయి కోసం అండి, అదే బూరెలు పైన కోటింగ్ కోసము ఒక గ్లాసు రేషన్ రైస్కి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇలా అయితే మనకి పైన కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటి రెండు సార్లు బాగా కడిగి వాటర్ వేసి 4 or 5 hours అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు నేను పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకటి రెండు సార్లు బాగా కడిగి వాటర్ వేసి 1 hour అయితే నానబెట్టుకోవాలి. ఇలా ముందుగా మనం నానబెట్టుకుంటే మనకి విజిల్స్ పెట్టేటప్పుడు సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. సో ఇలా వాటర్ వేసేసి మూత పెట్టి ఒక 1 hour అయితే దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బూరెలు అనేవి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. సో ఈ కొలతలు ఎవరు ఫాలో అయినా ఈజీగా అయితే బూరెలు చేసేయచ్చు. ఇప్పుడైతే కుక్కర్లో శనగపప్పును వేసేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక కప్పు శనగపప్పుకి 1.5 cups వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే 4 whistles పెట్టుకుంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. ఈలోపైతే మనం పైన సోయా కోసం అయితే బ్యాటర్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, అలానే 2 tablespoons షుగర్ వేసుకున్నాను. ఇలా షుగర్ వేయడం వల్ల మనకి బూరెలు అనేవి మంచి కలర్లో వస్తాయన్నమాట. ఇలా మొత్తంగా కలిపి వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి. మరీ పలచగా అయితే మనకి రాదు. మనం వేయని ముంచి చూస్తే మనకి కోటింగ్ అయితే ఫింగర్కి మనకి బూర అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అలా చెక్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కోటింగ్ అవ్వాలన్నమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, శనగపప్పు అనేది మనకి చక్కగా కుక్ అయిపోయింది. సో కొద్దిగా వాటర్ అయితే ఉంది, దీన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయినర్లో దీనిని వేసేసి ఒక 5 minutes పాటు అలాగే వదిలేయండి. తర్వాత అయితే మిక్సర్ జార్ తీసుకొని ఒక 4 ఇలాచీ, అలానే ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న శనగపప్పును వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా బ్యాటర్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకుని 1 cup శనగపప్పుకి 1 cup బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుము వేసుకొని 1-2 tablespoons వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు దీన్ని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం శనగపప్పు ప్యూరీని ఇందులో వేసుకోవాలి. అలానే ఇందులోని 1 cup దాకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇదంతా మనకి దగ్గర పడాలన్నమాట. ఇందులోనే 1 tablespoon నెయ్యి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం కలుపుతూ ఉండాలండి, అడగంట వేయకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇది మనకి దగ్గర పడితే అప్పుడు స్టవ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి, మనకి మాడిపోకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అందుకని కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి 1-15 minutes పాటు ఇలానే కలుపుతూ ఉండాలి. కరెక్ట్గా తయారవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాండ్స్ కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో బూరెలు అనేవి కావాలంటే ఆ సైజులో మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పైన మనది మినపగుళ్ళు రైస్ వేసాం కాబట్టి కోటింగ్ అనేది కొంచెం లావుగానే వస్తుంది. కాబట్టి మనం బాల్స్ అనేవి కొంచెం చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి బూర్ అనేది పర్ఫెక్ట్ సైజులో వస్తుంది. సో మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. బూరెలో వేయడం రాని వాళ్ళైతే ఈ విధంగా స్పూన్తో మనం బూరెని తీసేసుకొని ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ పైన ఇలా పెట్టి డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తే కనుక బూరెలు అనేవి మనకి రౌండ్గా వస్తాయి. నాకైతే డైరెక్ట్గా హ్యాండ్తో వేయడం రాదు, సో నేనైతే ఇలానే వేసుకుంటాను. కొత్తగా వేసే వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఇలానే అన్నింటినీ మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసేయకండి, అంటుకుపోతాయి. సో ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనకి
ఇవి కొంచెం ఫ్రై అవుతాయి, అప్పుడే టర్న్ చేసుకోవాలండి. లేదంటే మనకి ఇవి బ్యాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, స్టఫింగ్ అనేది. సో అందుకని మనం చూసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మనకి స్టఫింగ్ బయటకు రాకుండా బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇలానే అన్నింటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. కొత్తగా చేసేవాళ్ళైనా ఈ టిప్స్తో కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా బూరెలు వచ్చేస్తాయి. సో చూసారు కదా, సింపుల్గా మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి. ఈ చిన్న చిన్న టిప్స్తో ఎవరైనా సరే పర్ఫెక్ట్గా బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఉగాదికి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.